Hello friends, welcome to our sisters. Today's recipe vachesi murukulu, onion murukulu. Chala tasty ga untai. Ee sankranti ki meeru tappakunda try cheyandi. Munduga 2 glassulu biya pindi teeskuntunnanu. Biya pindi ni jallu pattukovalandi. Tarvata ade glass tho half glass pappulu teeskunnanu. Danni mettaga powder laga chesukunnanu. దీన్ని కూడా జల్లు పట్టుకుందాం. ఏమన్నా బరక ఉంటే పక్కకు వచ్చేస్తుంది. బరక ఉంటే మనకి కారాలు అనేటివి పేల్తాయండి. మధ్యలో ఇవి చక్రాలు చేసుకుంటే పేల్తాయి. ఇప్పుడు ఈ పిండిలో మనము ఇంగ్రీడియంట్స్ వేసి కలుపుకుందాం. ముందుగా నువ్వులు వాము నలుపుకొని వేసుకోవాలండి. 4 ఆనియన్స్ వీటిని కూడా మెత్తగా పేస్ట్ చేసుకొని బియ్య పిండిలో కలుపుకోవాలి. సరిపడినంత కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆగండి ఆగండి, ఇక్కడ ఒకటి మర్చిపోయానండి, కొద్దిగా సోడా పొడి వేసుకోవాలి. అప్పుడు మనకి కారాలు క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు బాగా బాయిల్ చేసిన ఆయిల్ వేసి బియ్య పిండిని కలుపుకోవాలి. చేత్తో కలపకండి, గరిటెతోనే కలపండి. ఇప్పుడు మనము ఈ పిండిని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని గోరువెచ్చని నీళ్ళు ముందే కాంచి పెట్టానండి నేను, వేసుకొని కలుపుకోవాలి. మనము పిండి ఎంత బాగా స్మాష్ చేస్తే మనకి కారాలు అనేటివి అంత బాగా వస్తాయి. ఇప్పుడు మనం కారాల పిండి గొట్టం తీసుకొని ఈ మిశ్రమాన్ని అందులో పెట్టుకుందాం. ఈ విధంగా బాగా స్మాష్ చేస్తూ ముద్దలాగా కలపాలి. ముందుగా రిబ్బన్ కారాలు చేసుకుందాం. ఆయిల్ కూడా ఆల్రెడీ బాయిల్ అయిపోయింది, చూసారు కదా. ఈ బుడగలు తగ్గేంత వరకు మనము కారాలని కలబెట్టకూడదు. తగ్గిన తర్వాత టర్న్ చేసుకొని బాగా ఎర్రగా కాలేంత వరకు కాల్చుకోవాలి. అన్నీ ఇదే విధంగా చేసుకోవాలండి. కారాలు చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఈ పండగకి ట్రై చేసి ఎలా వచ్చాయో మా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అదే పిండితో మా అమ్మ చక్రాలు కూడా చేసింది, షేప్ రాలేదులేండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.